నా పేరు నాగేశ్వర్ అండి. మేము జనగామ డివిజన్ నుంచి వచ్చినాం, మాది నర్మట మండల్. మేము ఆత్మ కమిటీ నుంచి వచ్చినాం సార్. మాకు గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కల్పించింది, తర్వాత ఈ మెకానైజేషన్ గురించి చూసి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ కొత్త రకాల ఇంప్లిమెంట్స్, తర్వాత చిన్న ట్రాక్టర్స్ అవి చాలా నచ్చినాయి సార్. మీ దీంతో రైతాంగానికి చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. మండల స్థాయిలో కనీసం డివిజన్ స్థాయిలోనైనా నిర్వహిస్తే కొంచెం అందరికీ, చాలామంది రైతులకు అందుబాటులో ఉంటుంది, అందరికీ దాపు తెలుస్తుంది అనేది మా అభిప్రాయం. ఈసారి వర్షాలు చాలా లేట్ అయినాయండి. వ్యవసాయం కూడా అసలు అనుకున్న దిగుబడి సాధించే పరిస్థితులే కనిపిస్తలేవు. మా దగ్గర ఇంకా చాలా తక్కువ ఉంది వర్షం. మధ్యలో మేము వస్తుంటే ఆలేరు దగ్గర కొంచెం రెయిన్ కొంచెం ఎక్కువ ఉన్నది, కానీ మా దగ్గర చాలా తక్కువ ఉంది. సోయింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. అసలు నేల కూడా సరిగా నానలేదు. యాక్చువల్గా మనం సోయింగ్ చేసేంత వర్షం పడలేదు ఇంకా. అయినా కూడా రైతులు లేట్ అయిందనే ఉద్దేశంతో తొందరపడి సాగు చేస్తారు విత్తనాలు. స్టార్టింగ్ ఏంటంటే రైతును ఫస్ట్ సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్ష నుంచి స్టార్ట్ చేస్తే ఏ మంచి విత్తనాలు లభ్యత, ఎక్కడ మంచి విత్తనాలు దొరుకుతాయి, తర్వాత ఎరువుల ఎంపిక, తర్వాత ఈ మెకనైజేషన్, వీటి గురించి స్టెప్ బై స్టెప్, తర్వాత మార్కెటింగ్, అన్నిటి మీద అంటే ఒకే విధ ఇప్పుడు యంత్ర పరికరాల మీద అవగాహన కాకుండా దాదాపు అన్నిటిని కల్పించి పెడితే జిల్లా డివిజన్ స్థాయిలో కనీసం అన్ని విధాలుగా అవగాహన కల్పించాలని నా ఉద్దేశం. ఓకే,